ఆయన ఎలా చనిపోయారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సుభాష్ బోస్ గారికి ఆయన పక్కన ఉన్నది చాలామంది మతాలకు అతీతంగా ఉండేవారు ఆయన దగ్గర. ఆయనతో పాటు ఫ్లైట్లో కూర్చున్న హబీబుర్ రెహమాన్ ఇలా చెప్పింది, మధ్యాహ్నం 2:35 విమానం టేకాఫ్ అయింది. ఎయిర్ఫీల్డ్ దాటాక ముందే పేరుడు లాంటి పెద్ద చప్పుడుతో విమానం కూలిపోయింది. ముందు వైపు మంటలు లేచాయి. నాసిక భాగంలో కో పైలట్, వైర్లెస్ నావిగే ఆపరేటర్, నావిగేటర్, వారి వెనక పైలట్ ఉన్నారు. పైలట్కి కుడివైపున జపనీస్ ఆఫీసర్ షిదేయ్, పైలట్ వెనక నేతాజీ కూర్చొని ఉన్నారు. నేతాజీ పక్కనే పెట్రోల్ ట్యాంక్ ఉంది, ఆయన వెనక నేనున్నాను. కూలిన కుదుపుకి నా మీద బ్యాగేజ్ పడింది. ట్యాంకులోని పెట్రోలు నేతాజీ గారి మీద చిమ్మింది. ఆయన లేచి నా వైపు తిరిగాడు. ముందు మీరు వెళ్ళిపోండి, వెనక దారి లేదని చెప్తే అని నేను అరిచాను. పెట్టులు అవి పడి ద్వారం బిగుసుకుపోయింది. నేతాజీ మంటల్లోంచి పరిగెత్తి బయటకు వచ్చాడు, ఆయన వెనకే నేను. నేతాజీ ఒంటి నిండా పెట్రోల్ చింది. ఆయన ధరించిన కాకీ డ్రిల్ యూనిఫామ్ తగలబడిపోయింది. ఒళ్ళంతా మంటలు అంటుకున్నాయి. నేను పరిగెత్తి ఆయనని చేరి రక్షించే ప్రయత్నం చేశాను. ఆయనకున్న బుషర్ట్ బెల్ట్ అతి కష్టం మీద ఊడతీసి నేల మీద పడుకోబెట్టాను. ఆయన తల మీద 4 అంగుళాల లోతున పెద్ద గాయమైంది. రక్తం దారగా కారుతుంది. మొహం అంతా కాలి కమిలిపోయింది. తల మీద జుట్టు కాలిపోయింది. చర్మం ఊడిపోయింది. కర్చీఫ్తో రక్త ప్రవాహం ఆపాలని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. దుస్తులు తొలగించాక ఆయన ఒంటి మీద కాలిన గాయాలు కనిపించినాయి. నాకు ఒళ్ళు కాలింది. భరించలేనంత నొప్పితో నేతాజీ పక్కన నేను నిస్త్రాణంగా పడుకుంటే మీకు మరి ఇంకా ఎక్కువ కాలేదు కదా అని చెప్పి అంత కష్టంలో అంత బాధలో కూడా ఆయన నన్ను అడిగాడు. కానీ ఆయనకి ఎలా ఉందో అని చెప్పను. ఈ నీకేం పడలేదు కదా అని అడిగి నేను పడలేదంటే ఆయన అన్నది నేనైతే బతకను అని ఆయన అని, మీరు వెనక్కి వెళ్ళిపోయి మన దేశ సోదరులకి చెప్పండి నేను చివరి ఊపిరి వరకు దేశ స్వాతంత్రం కోసం పోరాడాను, వారు పోరాటాన్ని కొనసాగించాలి, హిందుస్థాన్ తప్పక స్వాతంత్రం పొంది తీరుతుంది, దాని బానిసత్వంలో ఎవరు ఉండజాలరు. తల నుంచి పాదాలు దాకా మంటల్లో కాలుతూ పరిగెత్తుతున్న నేతాజీని చూసి ఆ జపనీస్ సైన్యాధికారికి జపనీస్ అగ్నిదేవుడు ఫుదోమ్యు గుర్తొచ్చాడు. ఆ స్థితిలో నేతాజీని నేల మీద దొర్లించి మంటలు ఆర్పటంలో హబీబుర్కి సహాయ ప్రయాణికుడిగా నూనగా అనే కడ సహాయపడ్డారు. ఒళ్ళంతా కాలి భయానక వేదన అనుభవిస్తున్న ఒక్క మూలుగు కానీ బాధ కానీ నేతాజీ నోటి మెంట రాలేదు. తాగేందుకు నీరు మాత్రం కావాలని అప్పుడప్పుడు అడిగాడు. అలాంటి అంతటి యమయాతనని ఆయన మౌనంగా ఓర్చుకున్న తీరు వైద్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆగస్టు 18 1945 1700-1800 గంటల మధ్యలో నేతాజీ గారు కళ్ళు మూశారు. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజుకి నిన్నగాక ముందొచ్చిన వ్యక్తులకేమో మనం కిరీటాలు స్మారకాలు భవనాలు నిర్మిస్తాం. ఇంత దేశం కోసం ఇంత యుద్ధం చేసి చనిపోయిన వ్యక్తిని ఈ దేశం గుర్తించకపోతే అంతకుమించిన అవమానం మనకేం కావాలి? అంటే ఎంత మనలో చలనం చచ్చిపోయిందో, ఎంత ఉదాసీనత భావంతో మనం కొట్టుకుపోతున్నామో మన దేశం అర్థమవుతా ఉంది. నేనైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగలను తప్ప నా కోరిక, శాస్త్రి గారు లాంటి పెద్దల కోరిక, ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక, నేతాజీ అస్థికలు తిరిగి భారతదేశంలోకి రావాలి. రెంకోజీ టెంపుల్లో ఉండిపోయిన ఆయన అస్థికలు రెడ్ ఫోర్ట్లో పెట్టాలి. భారతదేశపు 3 వెన్నెల జెండా ఎగరాలి. అది చూసి ఆయన ఆత్మ శాంతించాలి. అది మన అందరిలో నేతాజీ స్ఫూర్తి ప్రవేశింపజేయాలి. ఏ కష్టాల కోసం అయితే ఈ దేశం 200,000 మంది చనిపోయారో, ఈ దేశం కోసం చచ్చిపోయిన త్యాగం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే
ఈ దేశంలో ఉండడానికి మనకు అర్హత లేదు కనీసం మిగతా ఏది ఆపకరం 24 గంటల్లో 23 గంటల 45 నిమిషాలు మీ సొంతానికి వాడుకోండి కానీ 15 నిమిషాలు అట్లీస్ట్ దేశం గురించి ఆలోచించండి ఈ పుస్తకం చదివి నాకు అదే అనిపించింది ఇది చెప్పాలనిపించింది పంచుకోవాలనిపించింది